పాపాలను చేయకూడదు, పుణ్యకర్మలనే ఆచరించాలి అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా ఎందుకు పాపకర్మలనే వైపుకే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు, ఎందుకు వాటిని ఆచరిస్తూ ఉంటారు? అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. 3వ అధ్యాయంలో అర్జునుడు ఇదే ప్రశ్న కృష్ణుడిని అడుగుతాడు. కృష్ణ, ప్రతివాడికి ధర్మం ఏమిటో తెలుసు, అధర్మం ఏమిటో తెలుసు, పాపం ఏమిటో తెలుసు, పుణ్యం ఏమిటో తెలుసు. పాపం చెయ్యాలని ఎవడు ముడుకు ఎందుకు అనుకుంటాడు? కానీ బలవంతంగా పాపం చేయటం కోసం వాడు ఎందుకు ఉద్యుక్తుడవుతున్నాడు అని ప్రశ్నిస్తాడు. అంటే సమాధానంగా కృష్ణ పరమాత్మ అంటాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపిథ్యేన మిహ వైరిణం. అర్జున, కామము క్రోధము అన్న 2 లక్షణాలు రజోగుణం నుంచి ఉద్భవించేవి. ఈ 2 కారణంగా ప్రతివాడు పాపం చేయటానికి పూనుకుంటాడు. కోరిక ఒకటి మనసులో రగులుకుంటుంది. ఈ కోరిక వాడిని దహించే అగ్ని అన్న సత్యము గ్రహించలేక ఆ కోరిక తీరక కోపము పెరిగి ఈ కామక్రోధాదులలో జీవితాన్ని పాపభీష్టంగా మలుచుకుంటాడు. దుర్యోధనుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళి సంధి చేసే సమయంలో, నీ తమ్ముల రాజ్యాన్ని నువ్వు స్వీకరించటం అన్యాయం కదా, ఎందుకు ఇలా అధర్మాన్ని చేస్తున్నావు అని ప్రశ్నిస్తే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అని సమాధానం చెప్తాడు. ధర్మం ఏమిటో నాకు తెలుసు, కానీ అది చెయ్యాలన్న ఆలోచన నాకు లేదు. అధర్మం ఏమిటో కూడా తెలుసు, కానీ అదే చెయ్యాలనిపిస్తుంది. దీనికి కారణం నా మన ప్రవృత్తి అంటాడు. అంటే కామము పెరిగి తీరక క్రోధముగా మారినప్పుడు చేసే ప్రతి పని పాపంగానే పరిణమిస్తుంది. ఈ 2 పక్కకు పెట్టి ఆ మాలిన్యాన్ని నువ్వు దూరం చేసుకోగలిగితే జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.